శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ఓం గం గం గణపతి. ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హలో అండి. సో వినాయక చవితి శనివారం వచ్చింది కాబట్టి ఇంటినంతా కూడా శుభ్రం చేసుకున్నాము. బుధవారం గురువారం ఇలా శుభ్రం చేసేసుకుని ఇల్లంతా కూడా చక్కగా కడిగేసుకుని ముగ్గులు అవి పెట్టుకుని ఇలా శుద్ధి చేసుకున్నాం అన్నమాట. అలానే వినాయక చవితికి పూజకి సంబంధించిన పూజా సామాగ్రి, చిన్న చిన్న పనులు అంటే మార్కెట్లో నుంచి తెచ్చుకోవాల్సినవి ఇవన్నీ కూడా ముందు రోజు చాలా పనులు ఉంటాయి కదా, అవి చాలా వరకు అయిపోయాయి. తర్వాత గుమ్మాలకు మామిడి తోరణాలు అనేవి కూడా కట్టేసుకున్నాము. అలానే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా రిత్విక్ ఇషాంత్ ఉన్నటువంటి ఈ వీడియో అనేది ముందుగా నేను మీతో షేర్ చేసుకుందామని అనుకున్నాను. కాకపోతే నిన్న నాకు చాలా కామెంట్స్ పెట్టారు, వినాయక చవితి చేసుకున్నటువంటి పూజ వ్లాగ్ అనేది తొందరగా పోస్ట్ చేయండి, చాలా వెయిట్ చేస్తున్నాం అని అన్నారని చెప్పి మీకోసం ఫాస్ట్గా నేను ఈ వీడియో అనేది ఎడిట్ చేసి పోస్ట్ చేసి షేర్ చేసుకున్నాను. సో ఈ వీడియో అంటే ఈ వినాయక చవితి వీడియో అనేది వెనకాల పోస్ట్ చేసి నేను ఇప్పుడు చూపిస్తున్న వీడియో అనేది ముందుగా పోస్ట్ చేస్తుంటే క్లియర్గా అర్థమవుదాం. కాకపోతే ఆ వీడియో అనేది నేను తర్వాత షేర్ చేసుకుంటాను. రిత్విక్ అలానే కిషాంత్ ఉన్న వీడియో. సో ఇది ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. అలానే వినాయక చవితికి సంబంధించిన వీడియో అనేది ఇంక్లూడ్ చేశాను, చూసి ఎంజాయ్ చేయండి. ప్రతి సంవత్సరం వస్తుందమ్మా వినాయక చవితికి వర్షమే, చాలా గట్టి పడిపోయింది ఒక్కసారిగా మొత్తం అన్న పెట్టిన ముగ్గులన్నీ పోయాయి. సో నేను ఇక్కడ అమ్మతో అంటున్నాను వర్షం పడిపోయింది, అయ్యో మనం పెట్టుకున్న ముగ్గులన్నీ పోయాయి, ఎంత చక్కగా పెట్టుకున్నాం, కష్టపడిందంతా వృధా అయిపోయిందని నేను ఒకటి చెప్తే అమ్మే అర్థం చేసుకుంటున్నారు ముగ్గులు అవి వేసుకున్నా వీడియో షూట్ చేసుకోలేదేమో, మరి తొందరగా ముందే వీడియో షూట్ చేసుకోపోయావా అంటున్నారు ఇది. తర్వాత పూజకి సంబంధించిన నైవేద్యాలన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాము నెమ్మదిగానే, ఇవన్నీ కూడా నేను వీడియోలో చూపిస్తాను చూడండి. అండ్ తర్వాత అంటే కుడుములు ఇలాంటివి కొన్ని కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి కదా వినాయక చవితికి, వినాయకుడికి ఇష్టమైనవి మాత్రమే మేము ఇక్కడ నైవేద్యాలు అనేవి ప్రిపేర్ చేస్తాము, వేరేగా స్పెషల్గా అంటే ఏం ప్రిపేర్ చేయలేదు ఇంకా. సో ఇది వచ్చేసి ఉండ్రాళ్ళండి, అంటే వరిపిండితోటి ఉక్కబెట్టి పిండిని అనేది ప్రిపేర్ చేస్తారు, సేమ్ వరిపిండితోటే బెల్లం తాలకలు అనేవి కూడా చేస్తారు. ఈ వరిపిండిలో వేసినటువంటి పప్పులో ఉండ్రాళ్ళంటే వినాయకుడికి చాలా ఇష్టం. ఆ రెసిపీ నేను లాస్ట్ ఇయర్ వినాయక చవితికి షేర్ చేసుకున్నట్టున్నాను, బట్ తప్పకుండా నెక్స్ట్ టైం ఎప్పుడైనా షేర్ చేసుకుంటాను. అది చాలా హెల్దీ ఫుడ్ అండి, పిల్లలకి నార్మల్ టైంలో కూడా పెట్టచ్చు. సో తర్వాత అమ్మ అయితే పిండి వంటల దగ్గర పనులు చేసుకుంటే నేను ఇక్కడ పీటాలన్నీ కూడా కడిగేసి ముగ్గులు అవి వేసుకుని చక్కగా పసుపు కుంకుమ వరిపిండలతోటి రెడీ చేసుకున్నాను. తర్వాత గుమ్మాలకి ఉన్నటువంటి గడపలన్నింటికి కూడా పసుపు అనేది రాసి ముగ్గులు వేసి బొట్టులు పెట్టి రెడీ చేసి ఉంచుకున్నాను అన్నమాట.
సో తెల్లవారుజామున 3 గంటలకు లెగిస్తే 3:30 నుంచి వర్షం 4 గంటల వరకు అలా సడన్గా 1/2 గంట పాటు కుంభవర్షం పడిపోయింది. సడన్గా ముగ్గులన్నీ చెరిపేసి తనకేదో సాటిస్ఫాక్షన్ అన్నట్టుగా అయిపోయింది. తర్వాత అయితే వాతావరణం ఇలా ఉంది, బయట క్లైమేట్ అంతా చూపిస్తున్నాను. సో ఇప్పుడు టైం వచ్చేసి 6 అయింది, నెమ్మదిగా అలా తెల్లవారుతూ ఉందన్నమాట. సో నేనైతే మార్నింగే లేచి పూజ అంటే పూజకు సంబంధించిన ఏవైతే పనులు ఉంటాయి దానికోసం నేను తలస్నానం అది చేసేసి పూజ దగ్గర అన్నీ సాయం వెళ్ళి అమ్మకి అన్ని పనులు పూర్తయిన తర్వాత పిల్లలు లేచారు, పిల్లలకి సంబంధించిన పనులన్నీ కూడా మళ్ళీ చేసి తర్వాత మళ్ళీ స్నానం చేశాం. తలస్నానం అనేది ఇంతకుముందు ఒక సబ్స్క్రైబర్ అడిగారు అలా స్నానం చేయొచ్చా పిల్లల పనులు అయిన తర్వాత, లేదంటే అవసరం లేదా అని, చెయ్యాలండి. సో తర్వాత ఏంటంటే ఈ పళ్ళు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నేను శుభ్రం చేసి వాటర్తో కడిగేసి అవన్నీ రెడీ చేసి ఉంచుకుంటున్నాను అనమాట. అరటిపళ్ళు, తమలపాకులు, రకరకాలు ఇంకావన్నీ ఏవైతే ఉంటాయో, ఇలా మొక్కజొన్న పొత్తులు చాలా మంచిదండి ఇలా వరలక్ష్మి వ్రతానికి పెట్టుకుంటేనే. సో ఇవన్నీ కూడా రెడీ చేసి కడిగేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఇంపార్టెంట్ది ఏంటంటే ఇంకా పాలవెల్లి కదా, పాలవెల్లికి సంబంధించిన పనులన్నీ కూడా నెమ్మదిగా అవుతున్నాయి. డాడీ అయితే పాలవెల్లికి సంబంధించి అన్నీ కూడా నెమ్మదిగా కడుతున్నారు. నేను పాలవెల్లికి కడిగేసి ఇలా పసుపు కుంకుమ బొట్టులు పెట్టేసి రెడీ చేసి ఉంచుకున్నాను అనమాట. డాడీ అయితే ఇలా అన్నీ కూడా రెడీ చేసి డెకరేట్ చేస్తున్నారు దానికి. తర్వాత పాలవెల్లికి పైన వేసేటువంటి పత్రి అనేది కూడా రెడీ చేసి ఉంచుకున్నాము. సో పిల్లలిద్దరికి కూడా తలస్నానాలు చేయించేశాను. పిల్లలకి సంబంధించిన పూజ కాబట్టి ఈ పూజలో వీళ్ళకి కూడా ఇందులో భాగం అనేది ఉంది కాబట్టి వీళ్ళని కూడా రెడీ చేయాలి కాబట్టి ఇంకా వీళ్ళని రెడీ చేసి ఉంచేసాను నేను. సో ఇంతకుముందు పూజలు అనేవి అది మనకు సంబంధించినవి కాబట్టి వాళ్ళు లేచేలోపు ఎర్లీగా పూజ అనేది అయిపోయేది అన్నమాట. సో ఇక్కడ పాలవెల్లు అనేది సగం వరకు అయ్యింది, ఇంకా కొంచెం ఉన్నాయి అంటే ఇక్కడ పళ్ళు అనేవి కడుతున్నారు అన్నమాట డాడీ. సో తర్వాత ఇక్కడ నేను ఆన్లైన్లో ఇంతకుముందు చెప్పాను కదా కొన్ని డ్రెస్సెస్ అనేది నేను తీసుకున్నానని చెప్పి, అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అంటే వినాయక చవితికి ముందు వీడియో అన్నాను కదా దానికి సంబంధించిందనండి. సో కొత్త బట్టలకి అయితే పసుపు బొట్టలు పెట్టేశాను, ఇద్దరికి సేమ్ డ్రెస్సులు వేశాను. సో ఎంత చక్కగా రెడీ చేసేసాను ఈ విధంగా ఉన్నారు వీళ్ళిద్దరూని. సో ఎప్పుడు ఇలా రెడీ చేసినా కూడా ముందుగా కొన్ని ఫొటోస్ అనేది నేను తీసి తర్వాత వాళ్ళ డాడీకి అనేది సెండ్ చేస్తాను, అంటే మా హస్బెండ్కి, చూసి ఎంజాయ్ చేస్తారని చెప్పి. సో ఇదే అండి, వీళ్ళైతే రెడీ అయిపోయారు. ఇంకా తర్వాత నేను కూడా స్నానం చేసొచ్చు, పూజ దగ్గర పనులన్నీ చేసేసుకున్నాను. సో నేను ఇక్కడ పూజకి సంబంధించి పంచామృతాలు రెడీ చేస్తున్నానండి. ఆవు పాలు, పంచదార, ఆవు పెరుగు, తేనె, అలానే ఆవు నెయ్యి, ఈ 5 కలిపి మనం రెడీ చేసి ఉంచుకుంటే పంచామృతం అని అంటారు కదా చాలామందికి తెలిసే ఉంటుంది, అవన్నీ కూడా నేను ప్రిపేర్ చేసి పక్కన పెట్టి ఉంచుతున్నాను అన్నమాట. సో తర్వాత వచ్చేసి పూజ దగ్గర అన్నీ కూడా సిద్ధం చేసి ఉంచుకున్నానండి, పూజా సామాగ్రికి సంబంధించినవి. తర్వాత మార్నింగ్ చేసినటువంటి నైవేద్యాలు చూపిస్తున్నాను. పరమన్నం చేశారు, తర్వాత దేవుడికి ఇష్టమైనటువంటి, వినాయకుడికి ఇష్టమైనటువంటి కుడుములు, తర్వాత వినాయకుడికి ఇష్టమైనవి ఇవన్నీ కూడా బెల్లం తాలికలు. సో ఈ తాలికలు అనేవి నేను వీడియోలో మన ఛానల్లో ఉంది చూడండి. తర్వాత వచ్చేసి పులిహోర, ఇది దెబ్బకాయ పులిహోర అండి, చాలా బాగుంది. సో తర్వాత ఇక్కడ దద్దోజనం చేశారు, అలానే పప్పులో ఉండ్రాలు కూడా ప్రిపేర్ చేశారు, నేను అది చూపించడం మర్చిపోయాను. తర్వాత చలిమిడి, వడపప్పు, పానకం, శనగలు ఇవన్నీ కూడా ఇంకా. సో తర్వాత నేనైతే స్నానం చేసి వచ్చాను కదా, పసుపు అనేది కాళ్ళకి రాసేసి ఉంచుకున్నాను. అండ్ తర్వాత ఈ వినాయకుడికి ఏదైతే ఇష్టమో అంటే గరిక అనేది ఉంటుంది కదా, గరికను అంతటిని కూడా కోస్తున్నాను పూజకు సంబంధించి, పూజ దగ్గర పెట్టడానికి. ఇంకా పూజ మొదలు పెట్టడానికి ముందుగానే ఇంకా ఇలా అంటే స్టార్టింగ్ ఏదైతే రెడీ చేసినటువంటి పాలవెల్లికి పువ్వులు, పళ్ళు, తర్వాత ఈ మామిడాకులు, తర్వాత ఈ పూలదండలు, పత్రి, ఇవైతే ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా రెడీ చేసిన తర్వాత కింద పీఠం అనేది పెట్టుకుంటాము, లేదంటే పీఠాన్ని ముందు పెట్టేస్తే పైన హ్యాంగ్ చేయడం ఈ కష్టమవుతుంది కదా అందుకోసం. తర్వాత పీఠాన్ని వేసేసాను. దేవుడికి ఇది వస్త్రం అంటారండి, ఈ వస్త్రం ఎలా చేస్తున్నారు ఏంటి అని అంటున్నారు. ఇంట్లో మనం పూజ దగ్గరికి సంబంధించి దూది ఉంటుంది కదా, అంటే పత్తి ఉంటుంది కదా, దాన్ని మనం ఇలా నెమ్మది నెమ్మదిగా తీసుకుంటూ దానికి గంధము, పసుపు, కుంకుమ అనేది అలా రాసుకుంటూ ఉంటే అది చక్కగా వస్త్రం అనేది ఉంటుంది. పూజ మధ్యలో వస్త్రం సమర్పయామి అని అన్నప్పుడు దాన్ని మనం వేసుకుంటాము. తర్వాత ఇక్కడ కలశాన్ని నేను ఇక్కడ నిర్మిస్తున్నాను, పళ్ళెంలోని బియ్యం అనేది వేసాను. తర్వాత ఇక్కడ కలశం పైన ఉన్నటువంటి బ్లౌజ్ పీస్ అనేది నేను ఇక్కడ ఫోల్డ్ చేస్తున్నాను. ఇది ఎలా ఫోల్డ్ చేయాలని మీకు ఎవరికైనా అనుమానంగా ఉంటే, అంటే కావాలనుకునే వాళ్ళు, సో ఇప్పుడు ప్రస్తుతానికి ఇంక ఎలాంటి పూజలు ఏమీ లేవు, అంటే నెక్స్ట్ ఇయర్కి ఏమైనా మీకు కావాలని అనుకుంటే నేను లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతం ఒక వీడియోలో చూపించాను పూజా విధానంలో, అందులో ఉంటుంది.
సో తర్వాత కలసనన్నీ పెట్టేశాను. విగ్రహాలు ఏమైతే ఉంటాయో అన్నీ కూడా ఇంపార్టెంట్ పెట్టాను. మొన్న నేను మట్టి గణపతిని చేశాను కదా, ఒక చిట్టి మట్టి గణపతిని, అది నేను ఇక్కడ తీసుకుని ఎక్కడ పెట్టినా అంటే చూసి తర్వాత వెండి పళ్ళెంలో ఈ వెండి విగ్రహాల పక్కనే పెట్టేశాను అన్నమాట. తర్వాత ఇంకా సో తర్వాత పూలమాల అనేది వేసేస్తున్నాను. చెప్పాను కదా సెంటిమెంటల్గా అమ్మ బయట నుంచి ఇంక మార్కెట్ నుంచి తెప్పించిన వినాయకుడు అయితే తెచ్చేసుకున్నాము. పూజ దగ్గర అన్నీ కూడా ఇంకా సిద్ధం చేసుకుంటున్నాను. తర్వాత అమ్మ నేను కలిపి పూజ చేసుకున్నాము. నారు ఇంకా పూజ దగ్గర ఎవరు కనిపించలేదేంటి, వెళ్ళిపోయారా అని వీటికి సమాధానం అనేది. సో దీని ముందు వీడియో అనేది నేను మీతో షేర్ చేసుకుంటానని చెప్పాను కదా. సో తర్వాత ఇంకొక రోజు మీతో షేర్ చేసుకుంటున్నప్పుడు ఆ డీటెయిల్స్ అనేది చెప్తాను. సో ప్రస్తుతానికైతే పూజ దగ్గర అన్నీ సిద్ధం చేసుకుని తర్వాత ఇంకా పూజ అనేది విధానం మొదలు పెట్టేశాము. చూస్తుండండి. సో వినాయకుడికి సంబంధించి ఒక చిన్న పాట మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను, వినండి. మహాగణపతి మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మహాదేవసుతం మహాదేవసుతం గురుగుహనుతం, మహాదేవసుతం గురుగుహనుతం మారాకోటి ప్రకాశం శాంతం. మహాకావ్యనాటకాదిప్రియం మహాకావ్యనాటకాదిప్రియం మూషకవాహనమోదగా ప్రియం మహాగణపతిం మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం వసిష్ఠవామదేవాది వందిత 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 మహాగణపతిం. సో వినాయక చవితి సందర్భంగా ఈ పాట అనేది వినిపించాను. తప్పులు ఏమైనా ఉంటే ఏమీ అనుకోకండి, ఓకేనా? ఎలా ఉందన్నది కామెంట్ చేసి చెప్పండి. సో పూజకి ముందుగానే ఆచమనం చేసుకుని తర్వాత అగరబత్తితోటి దీపారాధన అనేది చేసుకుంటున్నాము. ఈరోజు ఏంటంటే ఆవు నేతితో అనేది పూజ అనేది చేసుకుంటాము. ఇలాంటి ఇంపార్టెంట్కి సంబంధించిన పూజలు అంటే చాలా శుతి శుభ్రంతోటి నిష్ఠగా చేసుకునేటువంటి పూజలకు అనేది మనం ఆవు నేతితో అనేది పూజ చేసుకోవాలండి. నార్మల్ డేస్లో మనం డైలీ రెగ్యులర్గా చేసుకునేటువంటి పూజల్లో అయితే కనుక కొబ్బరి నూనె కానీ ఇంకా చాలా రకరకాల నూనెలు వాడతారు. అంటే అవి మళ్ళీ తెలియక మాట్లాడినా మళ్ళీ మీరు చాలా కామెంట్స్ పెడతారు. మీకు తెలిసిన నూనె అనేది చాలా వరకు తెలిసే ఉంటుంది కదా. మేమైతే ఎక్కువగా ఇంట్లో ఆడించినటువంటి కొబ్బరి నూనెతోటే దీపారాధన అనేది చేసుకుంటుంటాం అన్నమాట. ఓం శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మాకం భక్తానాం సో పూజలోని ఈ విధంగా కొన్ని శ్లోకాలు మంత్రాలు చదువుకున్న తర్వాత ఇంకా దీపారాధన చేసిన తర్వాత చేసేటువంటి పని ఏంటంటే నైవేద్యం. దేవుడికి సమర్పించేటువంటి ఈ నైవేద్యం అనేది చాలా వరకు చాలామంది తెలియని చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటారు. ఏమిటంటే మనం విస్తరాకులు అనేది దేవుడికి మనం సమర్పించాలన్నమాట. ఈ విధంగా మనం ఆయనకి నైవేద్యం పెట్టేటప్పుడు చాలామంది గిన్నెల్లో బౌల్స్లో ఏదో రకంగా పెట్టుకుంటారు. కాకపోతే విస్తరాకులు డైరెక్ట్గా కూడా పెట్టుకోవచ్చు, లేదంటే మనం ఏ గిన్నెల్లో పెట్టినా కూడా విస్తరాకు అనేది కంపల్సరీగా ఉండాలి. సో తెలియని చిన్న పొరపాటు ఏంటంటే విస్తరాకును పెట్టేటప్పుడు అడ్డంగా పెడతారు పీఠానికి, అలా కాకుండా పీఠానికి ఎదురుగ్గా పెట్టాలి. అంటే మనం కూర్చుని తినేటప్పుడు ఏ విధంగా మనం ఎదురుగ్గా వేసుకుంటామో సేమ్ అలానే దేవుడికి అనేది కూడా వేసి మనం ఈ విధంగా నీళ్ళు అనేది సమర్పించి ఆయనకి సమర్పించాలి అన్నమాట నైవేద్యాలు అన్నీ కూడా. తర్వాత వినాయక వ్రతకల్పం ఏదైతే ఉంటుందో ఆ పూజ పుస్తకం అనేది కూడా చదువుకున్నామండి. సో ఇక్కడ ఏంటంటే అమ్మ నేను ముందుగా పూజలు అనేది కూర్చుని పూజ విధానం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది కదా, అందుకోసం అమ్మ నేను దీపారాధనలు చేసేసుకున్నాము. డాడీ తర్వాత దీపారాధన అనేది చేసుకున్నారు. అలానే పిల్లలు కూడా ఈ పూజలు అనేది కూర్చుని కాసేపు వాళ్ళు కూడా దన్నాలు అవి పెట్టుకున్నారు. పూజ అనేది సగం వరకు అయిందండి. అంటే నేను మీకు అక్కడ అన్నీ కూడా చూపిస్తున్నాను ఏ విధంగా చేసుకున్నాము ఏంటనని అనేది. Thank you.
తర్వాత ఈ వ్రతకల్పం పుస్తకంలోనే పూజకి సంబంధించిన కథ అనేది ఉంటుంది. ఆ కథ వింటూనే మనం అక్షింతలు అనేవి పట్టుకుని ఆ పూజ అనేది వినిన తర్వాత అక్షింతలు అనేవి మన శిరస్సును వేసుకోవాలి. పిల్లలకి పెద్దవాళ్ళు మనం ఎవరైతే ఉంటామో అవన్నీ కూడా అలా శిరస్సును వేసుకోవాలి. సో ఆ రోజు చంద్రుడిని చూడకూడదు అని అంటారు కదా, దానికి సంబంధించి అక్షింతలు అది వేసుకోవాలన్నమాట. తర్వాత చెప్పాను కదండి, అమ్మ డాడీ ఇద్దరు ఇక్కడ పక్క పక్కనే కూర్చుని పూజ అది చేసుకుంటున్నారు. మాకు నాన్న అని ఎప్పుడూ అలవాటు లేదు, చిన్నప్పటి నుంచి డాడీ అని అలవాటు చేశారు అందుకము. సో అమ్మని అమ్మే అంటాము. పూజ అనేది మాత్రం ఇక్కడ పూర్తయిపోయిందండి. ఇంకా చివరిగా హారతి అనేది ఇచ్చేస్తున్నాము. సో అలానే పూజకు సంబంధించిన కొన్ని క్లిప్పింగ్స్ అనేది నేను కట్ చేసేసానండి, వీడియోలు అంత ఎక్కువగా ఉంటుందని. సో చూపించినంత వరకు అయితే కనుక అది కూడా వీడియోలు అంత ఎక్కువగా ఉంటుందని చెప్పి ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశానమాట. సో ఇదండి, సో ఇక్కడ మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటున్న విషయం వచ్చేసి ఈ కరోనా అనేది ఎప్పుడు మొదలైందో అనేది తెలియదు, కానీ అంతం మాత్రం ఈ రోజుతోటే అయిపోవాలి దేవుడా. అందరూ కూడా చాలా బాగుండాలి మనస్ఫూర్తిగా అంటూ దండం పెట్టుకున్నాను. సో చాలా చాలా ఇబ్బందులు పడుతున్నాము. అదేంటన్నది, ఈ వినాయకుడు పూజల టైంకి ఎలాంటి భజనలు అలాంటి పూజలు తర్వాత ఊరేగింపులు అన్నీ కూడా చాలా వరకు ఆగిపోయాయి. వినాయక చవితికి ఎంతో ఘనంగా జరిగేది ప్రతి సంవత్సరం కూడాని, అలాంటివన్నీ కూడా ఆగిపోయాయి. ఎప్పుడు ఇలాంటి ఆటంకం రాకూడదు, ఎలాంటి విఘ్నాలు రాకూడదు, అందరూ బాగుండాలి, అందరికీ మంచే జరగాలి, ఎలాంటి ధన నష్టం, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, విద్యా నష్టం, ఎలాంటి నష్టాలు లేకుండా అందరినీ కూడా రక్షించి కాపాడమని చెప్పి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నానండి దేవుణ్ణి. అయితేనే అందరూ బాగుండాలనే కదా కోరుకుంటాము. మనల్ని కాపాడవలసిన ఆ దేవుడికి అనేది సరైన పూజలు లేవు, మనకేమో ఆయన దర్శించుకునే దర్శనాలు లేవు, గుళ్ళకి గోపురాలు ఎక్కడికి వెళ్ళడానికి లేదు. ఇలాంటి టైంలో కనీసం మన ఇంట్లోనైనా పూజ చేసుకునే ఆ అదృష్టాన్ని ఆ భగవంతుడు మనకి ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. సో రోడ్లపైన ఎక్కడా కూడా వినాయక చవితికి సంబంధించి విగ్రహాలు అనేవి ప్రతిష్ఠించి అంటే ఈ ఊరేగింపులు, భజనలు, పాటలు సంతోషంగా ఏది కూడా జరగకపోయినా కనీసం ఇంట్లోనైనా ఈ విధంగా చేసుకున్నందుకు సంతోషంగా ఉంది. సో ఇదండి, తర్వాత ఇంకా టెంకెలు అవి కొట్టేసి ఇంకా ఫైనల్గా ధూపం అనేది కూడా ఇచ్చేస్తున్నాము. ధూప దీపం నైవేద్యం సమర్పయామి అంటారు కదా. సో ఇంక ఇదండి, ఇంకా ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ విధంగానే. మీరు కూడా మీ ఇంట్లో ఎలా పూజ చేసుకున్నారు అనేది కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. అలానే వినాయకుడికి ఇష్టమైన సంఖ్య 9, అలానే 21. అలానే ఈ వినాయక చవితికి 21 గుంజిళ్ళు తీస్తే చాలా మంచిదంటండి అమ్మ. నేను డాడీ పిల్లలతో కూడా తీయించాను, చాలా మంచిది. దీనికి పెద్ద చిన్న అలాంటిది ఏమి ఉండదు. సో మనం ఓపికను బట్టి తీసుకోవచ్చు. సో తర్వాత వచ్చేసి నేను ఇంకా ధూపం అనేది ఇచ్చేసామని చెప్పాను కదా, ఇంకా ఆ వీడియో అనేది ఇంకా ఇలా చూపిస్తున్నాను. తర్వాత పిల్లలకి సంబంధించిన ఈ పుస్తకాలు ఏవైతే ఉంటాయో ఆ పుస్తకాలపైన పసుపుతోటి ఈ విధంగానే స్వస్తిక్ అనేది రాస్తున్నాను. ఓం కూడా రాసుకోవచ్చు, ఎలా రాసుకున్నా కూడా పర్వాలేదండి. తర్వాత దానికి కుంకుమ అక్షింతలు వేసి దండం పెట్టుకుంటున్నాను. సో మరిత్విక కిషాంత్ కూడా చాలా చక్కగా పూజ అనేది కూడా వాళ్ళు కూడా చేసుకున్నారు. సో తర్వాత చెప్పాను కదండి, పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత పూజ చేసిన రోజునాడే ఆవు పాలు అనేవి పీఠం మీద వేసి 3 సార్లు యథాస్థానం అని చెప్పి మనం పీఠాన్ని అనేది కదిపేశామంటే తర్వాత 3 రోజులకు తీసుకోవచ్చు. మనకి ఏదైనా ఇబ్బందులు వస్తే ఆ రోజైనా తీసేసుకోవచ్చు. సో ఇక్కడ అదే పని చేసుకుంటున్నాము. సో ఇంతకుముందు ఒకళ్ళు కామెంట్ పెట్టారండి, పూజ చేసిన రోజునాడే వాళ్ళకి ఏదో వర్క్ ఉందంట, ఎక్కడికి వెళ్ళాలి ఏదో చెప్పి అర్జెంటుగా ఉందండి. సో మీరు కొంచెం నాకు సలహా ఇవ్వగలరు, పూజ చేసి తర్వాత ఆ పీఠాన్ని అనేది తీయచ్చా లేదా అని కామెంట్ చేస్తే ఇదే చెప్పాను. పీఠం మీద 3 సార్లు మీరు ఆవు పాలు అనేది వేసి శుద్ధి చేసుకుని యథాస్థానమని 3 సార్లు చెప్పేసిన తర్వాత మీరు పీఠం అనేది తీసేసిన తర్వాత మీరు ఊరు అనేది వెళ్ళొచ్చు అని చెప్పాను. సో తర్వాత ఇక్కడ రిత్విక్కి కిషాంత్కి ఇద్దరికి కూడా పూజ దగ్గర మనం ఇంతకుముందు కథ చదివినప్పుడు అక్షింతలు పట్టుకున్నాం కదా, వాటిని నేను వాళ్ళిద్దరికి వేస్తున్నాను. సో అక్షింతలు కూడా వేసేసిన తర్వాత ఇంకా పూజ కంప్లీట్గా ఇలా అయిపోయింది. ఇంకా ఫైనల్గా చూపిస్తున్నాను. నమస్తే అండి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. సో మన పాత రోజులు మనకి తిరిగి వచ్చేయాలి, అలానే ఈ కరోనా అనేది పూర్తిగా అంతరించిపోయి ప్రతి ఒక్కరికి అందరూ బాగుండాలి, అలా నష్టాలు లేకుండా అందరూ క్షేమంగా ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
సో పూజ అయితే పూర్తయిపోయిందండి. అండ్ తర్వాత వచ్చేసి మేము మార్నింగ్ పెట్టినటువంటి నైవేద్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొద్ది కొద్దిగా తీసుకుంటూ మేము తింటున్నాము. నేను, పిల్లలు, అమ్మ, డాడీ అందరం కూడా తింటున్నాము. సో కిషాన్ చూడండి, తినమంటే తినని అంటున్నాడు. కుడుములు, అలానే బెల్లం తాలికలు ఏవైతే ఉన్నావో ఆ ప్రసాదం తీసుకుంటున్నాము. సో అలానే కిషాంత్ ఎర్లీ మార్నింగ్ లేచాడు కదండి పూజ కోసం, తలస్నానం అది చేశాడు కదా, ఆటలు ఆడి ఆడి అలసిపోయి పడుకున్నాడు. హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి, ఏం చేస్తున్నారు? సో ఈరోజు వినాయక చవితి సందర్భంగా మీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. సో ఈరోజు వినాయక చవితి చాలా చక్కగా పూజ అనేది కంప్లీట్ అయింది. సో రిత్విక్, కిషాంత్ ఇద్దరు కూడా చాలా చక్కగా వాళ్ళు కూడా పూజలు అనేది కొంచెం పార్టిసిపేట్ చేశారన్నమాట. అలానే మీకు ఈ శారీ ఐడియా ఉందా లేదా అన్నది నాకు కామెంట్ చేసి చెప్పండి. సో ఏంటంటే, ఈ శారీ నాకు మ్యారేజ్లో పెద్ద పట్టు కింద మా అత్తయ్య గారు వాళ్ళు నాకు పెట్టిన శారీ మటిది. సో ఛానల్ తర్వాత కట్టుకున్నాను. సో ఇది 10 ఇయర్స్ బ్యాక్ శారీ కదా, ఛానల్ అయిపోయింది. ఇంకా మళ్ళీ ఈ మధ్యకాలంలో ఎక్కడికి కట్టేది లేదు కదా అని చెప్పి ఇంకా పూజలో కట్టేసుకున్నాను. సో బ్లౌజ్ అయితే నేను ఇంటి దగ్గర మర్చిపోయాను, అందుకోసం నేను 2nd శ్రావణ శుక్రవారం పూజ రోజు నాడు కట్టుకున్నటువంటి బ్లౌజ్ ఈ శారీకి మ్యాచింగ్ అయ్యేటట్టుగా నేను ఇంకెలా కట్టుకున్నాను అనమాట. సో ఇదండి, ఇంకా పిండి వంటలు అన్నీ కూడా మీరు చూసారు, పూజ అంతా కూడా అర్థమైంది కదా. ఇంకా ఈ రోజు లంచ్లోకి ఏం రెసిపీ చేస్తారు అన్నది నేను మీకు వీడియోలో చూపిస్తాను. సో నేను శారీ చేంజ్ చేసిన తర్వాత నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. ఓకేనా, బాయ్ బాయ్. సో పూజలు అంటేనే, అంటే ముఖ్యంగా వినాయక చవితి అంటేనే కొత్త వాహనాలకి లేదా పాత వాహనాలైనా సరే ఇలా మామిడాకులు, పూలదండలు వేసుకుంటాం కదా, చాలా మంచిది అలా వేసుకుంటే అని చెప్పి ఇవన్నీ పసుపు కుంకాలు అవి పెట్టుకున్నారు. సో నేనైతే శారీ చేంజ్ చేసేసానండి. పూజ అది పూర్తయింది కదా, ఇంకా రిలాక్స్ అవుదాం కాసేపు అని చెప్పి పిల్లలిద్దరితోటి ఉయ్యాలనేది ఊగుదామని చెప్పి ఇక్కడికి వచ్చాను. సో కాసేపు రిలాక్స్ అయిన తర్వాత వినాయకుడికి పూజ దగ్గర మేము కొన్ని ఉండ్రాలు అనేవి పెట్టాము, అంటే వరిపిండితో ఉక్కబెట్టినటువంటి పిండితోటి చిన్న చిన్న బాల్స్ కింద చేసి అవి కూడా నైవేద్యంలో పెడతాము. పూజ అయిపోయిన తర్వాత ఈ వినాయకుడు వాహనం అంటే మూషకం ఏదైతే ఉంటుందో దానికి మేము అటక పైన ఉన్నటువంటి ఎలుకలకు ఇవి వేస్తాము. ఆల్రెడీ రిత్విక్ అయితే అవి పట్టుకుని రెడీగా ఉన్నాడు. చాలా చాలా ఎంజాయ్ చేశాను పిల్లలిద్దరిని చూసి అయితే. సో మీరు కూడా ఎంజాయ్ చేస్తారు చూడండి. సో పూర్వకాలం ఉండేటువంటి ఇళ్లల్లోని ఇలాంటి అటకలే ఉండేవండి. పైన అయితే కొబ్బరికాయ అనేది ఉంది, చాలా వరకు కొన్ని ఎలకలు అనేవి ఉంటాయి కదా, అవి తింటాయి అని చెప్పేసి మేము ఈ విధంగా వేసాము. సో కొన్ని అయితే చాలా చక్కగా లోపలికి వెళ్ళిపోయాయి, కొన్ని అయితే వెనక్కి వచ్చేసాయి. సో రిత్విక్, కిషాంత్ అయితే చాలా ఎంజాయ్ చేశారు. రిత్విక్ అయితే బాగా ఎక్కువ, సారీ కిషాంత్ అయితే. సో వాడు చూడండి డ్యాన్స్ చేస్తున్నాడు కాసేపు, వాడు కూడా వేయడానికి చాలా వరకు ట్రై చేశాడు, చాలా నవ్వుకున్నాం. సో ఇదండి. తర్వాత ఇవి చూసిన తర్వాత నా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి. నేను మా చెల్లి కలిపి ఇద్దరం వేసేవాళ్ళం, పంచుకునేవాళ్ళం అన్నమాట. అక్కడ ఉన్నటువంటి ఉండరాళ్ళు నీకు కొని నాకు కొని అని ఒకటి ఎక్కువ తక్కువ కాకుండా ఉండేటట్టుగా మేము చూసుకుని అలా అటకపైన ఎవరిని వేశారు వెనక్కి రాకుండా వేసాము లేదా అని పందెం పెట్టుకుంటూ వేసేవాళ్ళం అన్నమాట. సో ఇక్కడ చూడండి శాంత బంగారం అంత క్యూట్గా వేస్తున్నాడు ఎగురుతోని, అది వెళ్ళట్లేదంట, బాధపడుతున్నాడు వాడు. సో చూడండి, ఎంజాయ్ చేయండి మీరు కూడా. తర్వాత మధ్యాహ్నం భోజనానికి విస్తరాకులో తింటే చాలా మంచిది కదండి, దానికి సంబంధించి అన్నీ కూడా ఇక్కడ సిద్ధం చేసి ఉంచుకున్నాము. రిత్విక్, నేను, డాడీ, అమ్మ ఉన్నాము. కిషాంత్కి అయితే ఎర్లీగానే పెట్టేశాను, కాకపోతే వాళ్ళ అన్నయ్య పక్కన కూర్చుని సరదాగా తింటున్నాడు. హలో అండి. హాయ్ చెప్పు. హాయ్. ఓం గం గం గణపతి గ నమః. జై చెప్ జై గణేష జై గణేష జై గణేష. కొత్త డ్రెస్ వేసుకున్నావా? కొత్త డ్రెస్ కొత్త డ్రెస్ మురుగులే చేసుకున్నావా నువ్వు? మళ్ళీ మురుగులే చేసుకున్నారా? బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ వేసుకున్నా. సరే కూర్చో, వాళ్ళకి చూపించు, డ్రెస్ చూపించు. బాగుందా అని అడుగు. బాగుందా అడుగు. బాగుందా అడుగు. బాగుందా అడుగమ్మా.
నేను డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాను, నువ్వు డ్రెస్ చేసుకున్నా, ఏం డ్రెస్సే కదా. అన్నయ్యడి అన్న పిల్లలు రిత్విక్ ఉంటుంది, రిత్విక్ ఏ బి సి ఈ అంటుండీ ప్రతి దానికి. అవును 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 దా 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 ఓం ఓం రండి డాడీ దాదా దా ఇస్తా చీమా వద్దు ఏమొద్దు వద్దు వద్దు తెచ్చుకోలే బట్ర ఇలాగ చూపించమ్మా అలా చూపించండి డక్ చూపించు అలా చూపించండి డక్ డక్ చూపించు డక్ చూపించు. సో ఇదండి వీడితే ఇలా కాలక్షేపం అయిపోతుంది, పూజ అయితే చక్కగా కంప్లీట్ అయిపోయిందని చెప్పాను కదా. శారీ అయితే చేంజ్ చేసేసుకున్నాను. సో నా ఓల్డ్ శారీ అనేది మీరు చూసే ఉంటారు ఆల్రెడీ, ఇంకా ఐ శారీ కట్టుకున్నాను. కంఫర్ట్గా ఉంటుందని, ఎందుకంటే బయట చాలా క్లౌడీగా అంటే కొంచెం గుమాయింపుగా ఉంది. సైడ్ ఫుండు మాట్లాడుతున్నాను కదా, సో కొంచెం గుమాయిస్తుంది, అందుకోసం ఇంకా ఇది కంఫర్ట్గా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది. అసలు క్రేప్ శారీ అండి, అందుకోసం బాగుంటుందని చెప్పి ఇంక ఈ శారీ కట్టుకున్నాను. రిత్విక్ టీవీ చూస్తున్నాడు, ఇంకేదో ఒకటి మూవీస్ వస్తూ ఉంటాయి కదా ఈరోజు స్పెషల్స్ కదా. అండ్ అలానే ఈరోజు చిరంజీవి గారు పుట్టినరోజు కదండి, ఆయనకి కూడా మనందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఓకేనా? సో ఇంకేంటండి ఏం చేస్తున్నారు? మీరు కూడా పూజా చక్కగా పూర్తి చేసుకున్నారని అనుకుంటున్నాను. సో బయట కూర్చుని మాట్లాడేదాన్ని, కానీ వర్షం వస్తుంది, ఆ వర్షం సౌండ్లో మళ్ళీ నా మాటలు మీకు వినిపిస్తాయి లేదా అని చెప్పి నేను ఇంకా రూమ్లోకి వచ్చేసాను అనమాట. నన్ను ఇంకా కిషాంత్ అయితే మాట్లాడనివ్వట్లేదు, అల్లరి చేసేస్తున్నాడు బయట అయితే. అల్లరి చేయకమ్మా, ఇక్కడ కూడా అదే అల్లరి వాడు. సరే, అందుకోసం నేను మిమ్మల్ని ఒకసారి కిషాంత్తో మాట్లాడిందామని చెప్పేసి మేము ముందుగా వచ్చాను. వాడు ఇంకా చాలా బాగా మాట్లాడుతున్నాడు అండి. సో వాడు మూడ్ అప్సెట్ అయ్యింది, అందుకోసం సరిగా మాట్లాడలేదు, కానీ చాలా వరకు కబుర్లు వచ్చేసాయి. వాళ్ళ డాడీని అయితే చాలా కబుర్లు అడిగాడు. అండ్ ఇంకా ఏదో చెప్పాలని అనుకుంటున్నాను కానీ గుర్తు రావట్లేదు. సాస శృతిక వాళ్ళు రాలేదు, అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర అక్కడ చేసుకున్నారు పూజ అనేది. సో ఇంకా ఎవరింటి దగ్గర వాళ్ళే ఉన్నారు, నేను మాత్రమే ఇంక ఇక్కడ ఉన్నాను. చెప్పాను కదండి వినాయక చవితి అయిన తర్వాత వెళ్దాను అనుకుంటున్నానని. సో ఈ వీక్లో వెళ్తాను, వీకెండ్ లోపు వెళ్దాను అనుకుంటున్నాను. ప్లానింగ్ అయితే అలా ఉంది, మరి చూడాలి ఏమవుతుందో తెలీదు. సో అంటే ఏం లేదండి, చిన్న వర్క్ ఉంది. మెయిన్ ఏంటంటే రిత్విక్కి ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి కదా, క్లాసెస్కి సంబంధించి బుక్స్ అనేవి మేము తీసుకోవాలి. స్కూల్ ఇస్తున్నారు ఆల్రెడీ బుక్స్, అందరూ కూడా చాలామంది తీసుకున్నారు. మేము ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండిపోవడం వల్ల మేము కలెక్ట్ చేసుకోలేదు. సో అమౌంట్ అనేది పే చేసేసి మేము బుక్స్ తీసుకుంటే ఇంకా నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్స్కి అనేది ఫర్దర్గా వాళ్ళని ఎగ్జామ్స్కి అలౌ చేయిస్తారంట. సో అలా అని చెప్పారు. సిడీస్ ఎందుకు రానికి ఇవ్వకూడదు, అవి ఎలా కూర్చుని అనుకోమ్మా. ఆన్లైన్ క్లాసెస్లో ఏంటంటే నోట్బుక్స్ తోటి లెసన్స్ అనేవి చెప్తున్నారు, వీటికి ఇబ్బంది అయిపోతుంది. టెక్స్ట్ బుక్స్ కానీ లేదంటే నోట్బుక్స్ కానీ ఇవన్నీ కొన్ని లేకపోవడం వలన ఉన్నటువంటి రఫ్ బుక్లు నోట్ చేసుకుంటున్నాడు. సో ఏం చెప్పారంటే మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ అనేది ఉంటే కనుక మీరు నోట్ చేసుకునే పని ఉండదు అన్నారు. బట్ మీ దగ్గర లేకపోవడం వలన నోట్ చేసుకోవడం వలన అమ్మ నాకు చాలా ఇబ్బందిగా ఉంది అది అని అంటున్నాడు పాపం. అది అనిపించింది. సో ఎవరైనా డోర్ గెంటుతారేమో మీకు డౌట్గా ఉండొచ్చు, అంటే డోర్ గొల్లం పెట్టలేదు కదా, డోర్ తీస్తే మీకు తగులుద్దేమో అని అనుకుంటారేమో. నేను పైకి గొల్లం అనేది పెట్టేశాను, ఇది పెట్టలేదు ఇంతే ఇంకా. అంటే కిషాంత్ ఇది కూడా తీసేస్తున్నాడు, వాడికి ఈ గొల్లలు తీయడం కూడా వచ్చేసినాయి. డోర్లు అవి క్లోజ్ చేసినా కూడా ఓపెన్ చేసేస్తున్నాడు. సో వీడితో నాకు మామూలుగా ఉండట్లేదండి, ప్రతి పని కూడా నాకు డబల్ డబల్గా అనిపిస్తున్నాయి. సో ఒక ఏజ్ వచ్చేటప్పటికి నేర్పించినా అర్థం కాదు, బట్ ఒక ఏజ్ వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా అన్నీ వాళ్ళకి అర్థమైపోతాయి. సో ఏం చేయాలో అర్థం కాదు, ఒక పని తర్వాత ఒక పని, ఒక పని తర్వాత ఒక పని అన్నట్టు ఉంటుంది. సో ఎందుకంటే అన్నీ వీళ్ళతోటి డబల్ వర్క్లో ఉంటుంది అన్నమాట అది. సో ఈ రోజు వినాయక చవితిలోని మీరందరూ కూడా ఏం స్పెషల్స్ చేశారనుకోండి, నాకు కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా? అండ్ లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఎర్ర కొబ్బరి పచ్చడి రిత్విక్ మళ్ళీ కావాలని అన్నాడు, చాలా బాగా చేసింది మన అమ్మ అయితే, చాలా టేస్టీగా ఉంది. సో చాలా తృప్తిగా తినచ్చు అన్నమాట, అంత టేస్టీగా ఉంటుంది ఇలాంటి కొన్ని రెసిపీస్ అనేది.
సో పప్పు ఇంకా కామన్ కదండి పూజలు అప్పుడు, ఇంకా అందుకోసం పప్పు టమాటో చేశారు. పప్పు మామిడికే చేస్తాను అన్నారు, పులిహోరలో చేస్తున్నావు కదమ్మా ఎందుకులే అని చెప్పి ఇంకా పప్పు టమాటో చేయమన్నమాట. సో టమాటా పప్పు, చాలా మంది టమాటా పప్పు అంటుంటారు కదా, సో అదే చేశారు. అండ్ సో ఇదండి ఇంకా లంచ్ అయితే కంప్లీట్ అయింది. ఇంకా మీ అందరికీ తెలిసిందే కదా యాజ్ యూజువల్ ఈవినింగ్ అయితే సెంగల్ చాట్ ఉంటుంది, అలానే మార్నింగ్ చేసినటువంటి చాలా ఈ రెసిపీస్ అన్నీ కూడా ఉన్నాయి. సో ఏదైనా చాయిస్ ఏదో సో ఏదో ఒకటి తినచ్చు. సో ఈరోజు వినాయక చవితి పూజ చేసుకున్నాం కాబట్టి నైట్ అయితే ఇంకా టిఫిన్ అయి ఉంటుంది. ఎక్కువగా ఏంటంటే అమ్మ ఇడ్లీ పిండి అనేది ముందు రోజు వేసేస్తారు పూజలు కదా అని చెప్పి ఇడ్లీ ప్రిపేర్ చేసేస్తారు. సో ఇదండి. సో ఓకేనండి, టుడే వీడియో ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ కామెంట్ షేర్ చేయండి. సో మరొక మంచి వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు వీడియోస్ చూస్తుండండి. నమస్తే, టేక్ కేర్, బై బై.